మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ శివక్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి 1 గంటకు ఆలయ ధర్మకర్తలు తొలి పూజ నిర్వహించి అభిషేకాలు చేసి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. గోదావరి మధ్యలో ఉండి ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో వీరభద్రేశ్వరుడు స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. దీంతో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు గోదావరి నది స్నానమాచరించి వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. గోదావరి నది మధ్యలో ఈ ఆలయం ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ మహాపుణ్యక్షేత్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు. సునీల్, ఇక్కడ చూసుకుంటే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం వేకుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు చేరుకుని శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, జిల్లాలో 2 పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. అలాగే గోదావరి మధ్యలో పట్టిసీమ పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ వేకుజాము నుంచే 1 గంటన్నర నుంచి అక్కడ దర్శనాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి భక్తులు పట్టిసీమ వీరభద్రేశ్వరుని దర్శించుకుని పునీతులు అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 2 పంచారామాలు ఉన్నాయి. పాలకొల్లులోని క్షీరారామం, అదే రకంగా భీమవరంలోని గుడిపూడి వద్ద సోమారామం ఉంది. ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఇక్కడ వేకుజం నుంచి 1 గంట దగ్గర నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూల నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా పవిత్రమైన పంచారామం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులు అవుతున్నారు. జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు, గుడిపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ రాత్రి నుంచి కూడా అలంకరణ పూలతో అలంకరణ చేశారు. చాలా శివలింగ అలంకరణ చేశారు. రాత్రి నుంచి కూడా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ వారు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 1 గంట దగ్గర నుంచి కూడా దర్శనాల కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో పాటు అలా ఈవో గారు ఉన్నారు, రామకృష్ణరాజు గారు. నా నడి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, పంచారామాల్లో ఒకటైన అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కదా, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా గుల్పూడి గ్రామంలో ఏం చేసిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానమునకు కార్యనిర్వహణ అధికారిగా డి రామకృష్ణరాజు అని నేను పనిచేస్తున్నాను. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సుమారుగా 40,000 మంది భక్తులు ఈరోజు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా వచ్చి దర్శించుకుంటారని అంచనా వేయడం జరిగింది. తెల్లవారుజామున 1 గంటకి తొలిసారిగా అభిషేకం స్వామివారికి నిర్వహించడం జరిగింది. తదనంతరం స్వామివారికి దర్శనార్థం వచ్చి భక్తులకు దర్శనం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి 4 క్యూ లైన్ల ద్వారా 2 గంటల నుంచి కూడా దర్శించుకుంటున్నారు. అంతేకాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ, పాలు, డ్రింక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం, పులిహోర ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి అన్నప్రసాదం కూడా కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ శానిటేషన్ బయట ఆలయం వెలుపల శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లోపల అంతరాలయము మరియు ఆలయం లోపల భక్తులకు ఏ విధమైన సౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుని ఉన్నాము. మా సిఎఫ్ఐ గారి ఆధ్వర్యంలో, మా ధర్మకర్తల ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మేము చర్యలు తీసుకున్నామని. సార్, మీరు చెప్పండి, ఇక్కడ ఆలయాలన్నీ కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా మీ పరిధిలో ఉన్నాయి, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏమేమి ఏర్పాట్లు చేశారు? ఓం నమస్వాయ. నేను పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయశాఖ అధికారిని. ఈ గునుపూడి పంచరామ క్షేత్రానికి ఈ శివరాత్రి మహోత్సవ సందర్భంగా ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ దర్శన ఏర్పాట్లలో భాగంగా
కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు సూచన మేరకు అన్ని డిపార్ట్మెంట్ల వారితో కోఆర్డినేషన్ చేసుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా మెడికల్ క్యాంపులు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ కానీ అలాగే ఉచిత ప్రసాదం కానీ ధర్మకర్తలు అలాగే మా డిప్యూటేషన్ స్టాఫ్ అందరి ద్వారా ఏర్పాటు చేయడం అయింది. ఈ పంచరామక్షేత్రంలో కాకుండా మన జిల్లాలో రెండో ఇంకో పంచరామక్షేత్రం పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వరం అక్కడ కూడా ఏర్పాట్లన్నీ కూడా బాగా చేశారు. అక్కడ కూడా మేము ఫోన్ చేసి కనుక్కున్నాను, ఏర్పాట్లు కీలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మనతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ ఎటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున వస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? ఓం నమ శివాయ. పంచారామక్షేత్రంలో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది. మా శాసనసభ సభ్యులు గంధి శ్రీనివాస గారి సూచనల మేరకు, మా ఈవో గారి సూచనల మేరకు మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లే కాదు, భక్తులకి వృద్ధులకి లోపలికి పంపించడానికి వాళ్ళకి ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్, మజ్జి ప్యాకెట్లు అని, ఆహారంగా ప్రసాదం, పులిహార, అలాగే చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి పాలు ఇలాగ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు అంతేకాకుండా ప్రత్యేకించి బాగా వికలాంగులు ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా వీల్ చైర్ లాంటిది ఏర్పాటు చేసి అన్ని ప్రిపరేషన్లో ఉన్నాము. అలాగే మాకు ఈ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చెప్పండి. నా పేరు రఘుబాబు నల్లం, ధనమర్తల మండలి సభ్యుడిగా కొనసాగుతున్నాను. అయితే మరి శివరాత్రి సందర్భంగా విపరీతంగా భక్తులు చాలా విశేషంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. వేలాదిగా భక్తులందరూ ఇక్కడికి వస్తున్నారు. అయితే వారి తగినట్టుగానే ఇక్కడ మన క్యూ లైన్లు కానీ అలాగే శానిటేషన్ కానీ అలాగే దాంట్లో మజ్జీలు కానీ చెప్పండి, మీరు అడగండి చెప్తాను. మీరు అడగండి. ఇలా చూసుకుంటే మొత్తం ఈ అత్యంత పవిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున వేగుతో నుంచి భక్తున్నారు. మొత్తం జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.